స్కాలర్షిప్ అప్లై చేయడానికి బ్యాంక్ వచ్చింది. ఎక్కడ ఉన్నావు? కోర్టులో పోతున్నావా? సర్ది తీసుకోపోతున్నావా? ఎండలు బాగా పడుతున్నాయి. సార్ నమస్కారం. సార్ నమస్తే. నమస్తే. ఇంకా చెప్పి లోన్ చూడండి సార్. లోనా? పేపర్ అన్నీ ఉన్నాయా? ఎంఆర్ఓ కార్యదర్శి సంతకాలే లేవు ఇందులో. హాని పేపర్లు కూడా లేవు కదా? పాని పేపర్లు, ఆధార్ కార్డులు, ఇవన్నీ భూమి గురించి ఏం లేదు సంతకాలు. ఇవి ఏం లోన్? మీరు మొత్తానికి పేపర్లు సరిగా తీసుకురారు. ఎట్లా లోన్ ఇవ్వండ్రు? అక్కడ పెన్ను చూసినావు? అది పెన్ను పెన్నుకే మేము అంత జాగ్రత్తగా ఏంటంటే దారం కట్టుకొని ఉంటాము. మీరు పేపర్ లేని మీకు లోన్ ఎత్తిస్తామయ్యా మేము. అమ్మ కొద్దిగా అమ్మ సంతకం కూడా కరెక్ట్ లేదు. ఇవన్నీ తీసుకెళ్ళి కార్యదర్శితో సంతకాలు వెళ్ళిపించుకొని మళ్ళీ రా. ఓకే? నీరు 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 రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు గుండెలన్నీ బీడు ఆశలన్నీ మోడు ఆదరించు నాదు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇందులో ఏం తక్కువ ఉన్నాయని రైతుకు లోన్ ఇవ్వట్లేదు మీరు? వ్యాపారం చేసుకునేవాడికి ఏ ఆధారం లేకుండా కోట్ల కోట్లు లోన్లు ఇస్తారు. వ్యవసాయం చేసేవాడికి ఎంత ఆధారాలు ఉన్నాయని మీరు లోన్లు ఇవ్వరా సార్? ఎండనక పగలనక రేయనక తన ఉపాసం ఉండి దుక్కు దిని పొలాన్ని పండించి మనకు అన్నం పెట్టే రైతు అంటే ఎందుకు సార్ మీకు ఖర్చులకన్నా? అది కాదు బాబు, మీరు లోన్లు ఇవ్వకపోతే రైతులు బయట వడ్డీలను తెచ్చుకొని ఆ వడ్డీలు కట్టలేక పంటకి గిట్టుబాటు ధర రాక ఉరేసుకొని వస్తున్నారు సార్ వడ్డీలు కట్టలేక బయట రైతులు. అది కాదు బాబు, లోన్ ఇచ్చే దగ్గర మీరు మోసం చేస్తున్నారు, విత్తనాల దగ్గరికి వెళ్తే వ్యాపారం మోసం చేస్తున్నారు, ప్రతి దగ్గర మోసం జరిగినా కానీ తను ఉపాసం ఉండి దేశానికి అన్నం పెడుతున్నారు సార్. ఇప్పటికైనా మారండి సార్, వ్యాపారం చేసే వాళ్ళ లాగా బ్యాంకును మోసం చేసి పోయే రకం కాదు సార్ ఈ రైతులు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా పంట పండిస్తూనే ఉంటారు, మన కన్నం పెడుతూనే ఉంటారు సార్. ఒక రైతు ఎన్ని కష్టాలు వచ్చినా వ్యవసాయం చేస్తాడు కానీ మట్టిలో కలిసిపోయేంత వరకు మనుషుల్ని మోసం చేయరు సార్. చివరిగా ఒక్క మాట సార్, ఎత్తేసిన వ్యవసాయం ఉండదు, రైతు వేసిన రాజ్యం సుఖంగా ఉండదు.